యమ్మ మా ఎంత వయసు ఉంటుంది మాకి ఏమి డబ్బులు కానీ రాలేదు సార్ ఒక్క నిమిషమ్మా వెల్ఫేర్ అమ్మా చనిపోయిన దానికి ఒక్క నిమిషం వీళ్ళకి ఇది రాలేదా సార్ బీమా చేసిన సార్ అప్లై 10,000 ఇచ్చినారా నువ్వు ఏడ్చదమ్మా సార్ 10,000 ఆ రోజు చనిపోయిన రోజు కాకుండా వారం రోజులు లేట్ అయింది సార్ ఇప్పుడు అకౌంట్లో లేకపోతే మొత్తం 100,000 రూపాయలు బీమా పెట్టేసి అప్లై చేస్తాం ఎందుకు 10 ఇచ్చేసింటే అయిపోయింది కదా అప్పుడే అకౌంట్లో లేకపోయింది సార్ మాట్లాడతామా లేకుంటే ఒక 2-3 డేస్ కన్నా పెట్టి చేపియాల ఇన్స్ ఇది ఉందా దాని కింద ఉందా 1,00,000 రూపాయలు తప్పదు తీసుకోమ్మా నేను మాట్లాడతానులే అమ్మా ఎవరు ఎంఆర్ఓ గారు అదే మాట్లాడతాను దాని గురించే మాట్లాడమ్మా వీళ్ళకు రేషన్ దానిలకు డీలర్ కమిషన్ డీలర్గా ఉండాలి డీలర్ కమిషన్ రాలేదు గారు డీలర్ కమిషన్ రాలేదండి ముందు విన్నారట్లేనా మాకు డబ్బులు బాకీ ఉన్నారు మాట్లాడుకుంటామంటే అన్నదమ్ములు వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళు చెప్పినారు సరే ఎవరికైనా కానీ వాళ్ళకైనా రావాలా కదా డబ్బులు అయితే మీ నుంచి రావాలి కదా ఎవరన్నా ఎవరన్నా సార్ మాట్లాడి చెప్పించేసి చేయిస్తారులేమ్మా ఇది ఆ పాపిది చేయిస్తారులేమ్మా మీకు ఏదన్నా ఉన్నా కానీ నా విషయం కానీ నేను చెప్పినమ్మా సిహెచ్డి గారు వాళ్ళిద్దరిది మాట్లాడేసి చేయి మళ్ళీ ఏదన్నా ఉన్నా కానీ నాకు చేయమ్మా సరేనమ్మా నమస్తే ఏమ్మా బాగున్నావా ఎన్నో నెల 9వ నెల పుట్టిల్లా ఇది ఏ ఊరికి ఇచ్చినారు గూగుడికా బాగా చూసుకుంటానాడా ఏమైనా ఉన్నాయా సమస్యలు మా అంగన్వాడీ వాళ్ళు ఫుడ్ గిడ్డు ఇస్తున్నారా పోయిస్తున్నామ్మా ఏమైనా ఉన్నాయా సమస్య ఉంటామ్మా కేశవ్ భాయ్ మొత్తం